ఈరోజు దొండకాయ కర్రీ చేస్తున్నాను అన్నమాట. దొండకాయ కొబ్బరి కర్రీ చేస్తున్నాను. దొండకాయలన్నీ ఈ విధంగా పొడవుగా కోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. లేత దొండకాయలు అయితే బాగుంటాయండి. పోపు గింజలన్నీ యాడ్ చేసేసుకొని కరివేపాకు ఒక ఎండు మిరపకాయ కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ హాఫ్ అవర్కి ఫ్రై అవ్వనివ్వాలండి. ఎక్కువ ఫ్రై అయిపోయాయంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత నల్లగా అవుతాయన్నమాట. ఎక్కువ ఫ్రై అవ్వకుండా చూసుకోవాలి. హాఫ్ ఫ్రై అవ్వగానే అంటే ఒక సగం ఫ్రై అయిపోవాలన్నమాట. బాగా నల్లగా అవ్వనివ్వకుండా సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం అలా ఫ్రై అవ్వగానే దొండకాయలు కూడా అందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఎక్కువ ఉల్లిపాయలు ఫ్రై అవ్వకూడదు, రెండు కలిపి ఫ్రై అవ్వాలన్నమాట. లేదంటే ఉల్లిపాయలు నల్లగా అయిపోతాయి, దొండకాయలేమో వేగవన్నమాట. అందుకని రెండు కలిపి అందులోనే యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. కారం అయితే అప్పుడే వేయకూడదండి, లాస్ట్లో వేసుకోవాలన్నమాట. అంతా ఫ్రై అయిన తర్వాత ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో చక్కగా నీట్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేశాము అంటే చక్కగా ఫ్రై అవుతాయి. పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలండి. మొత్తం ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలంతా. 2-3 సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అయితే అడుగంటకుండా కలుపుతూ ఉండాలన్నమాట. మధ్య మధ్యలో ఇలాగ కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మూత తీసి మళ్ళీ కలుపుతూ ఉండాలి. మూత పెడితే చక్కగా మగ్గుతాయన్నమాట దొండకాయలు. అంటే వేరేగా వాటర్లో వేసి ఉడికించటము అలాగా ఏమీ చేయాల్సిన పని లేదు. ఇలాగే చక్కగా ఉడికిపోతాయి, అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. ఇలాగ 2-3 సార్లు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో చూసుకుంటూ కర్రీని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసుకోవాలి మధ్య మధ్యలో ఏంటంటే మళ్ళీ అడుగు అంటుతుందన్నమాట. అడుగు అంటితే కర్రీ అంతా టేస్ట్ మారిపోతుంది కదా, అందుకని మధ్యలో మధ్యలో ఇలాగ చూసుకుంటూ చక్కగా మూత పెట్టుకుంటూ 1 నిమిషం అలాగా చూసుకుంటూ ఉండాలి. బాగా ఫ్రై అయ్యేదాకా ఇలాగే ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట 2-3 సార్లు. చూసుకొని చక్కగా మూత పెట్టేయాలి. మళ్ళీ అవన్నీ చక్కగా మగ్గిపోవాలన్నమాట దొండకాయలు, ఎందుకంటే మనం వేరేగా వాటర్ వేసి ఏం ఉడికించలేదు. చక్కగా ఇందులోనే మగ్గిపోతాయండి. కొంచెం మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా మొత్తం ఫ్రై అయ్యేదాక చూసుకుంటూ ఉండాలి. కొంచెం చూడకపోతే ఇదిగో చూసారా, ఈ విధంగా మాడు పట్టేస్తుందన్నమాట. ఏ బాండి అయినా సరే అంతేనండి, ఎక్కువసేపు చూడకుండా ఉన్నామనుకోండి కొంచెం మాడు పట్టేస్తుంది. చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, ఎందుకంటే మనం చాలా ఆయిల్ వేయలేదు కదా, కొంచెమే ఆయిల్ వేసాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. 2-3 సార్లు అలాగా కలుపుకుంటూ ఉంటే ఫ్రై అవుతూ ఉంటుంది. కానీ చక్కగా మగ్గిపోతాయండి దొండకాయలు అయితే. ఉడికించాల్సిన పని అయితే ఏమీ లేదు. అలా 2-3 సార్లు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. కొబ్బరి ఇలాగ మిక్సీ పట్టేయాలండి. మిక్సీ పట్టచ్చు, లేదంటే మనం తురిమి కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే మిక్సీ జార్లో వేసాను, మెత్తగా మిక్సీ పట్టానన్నమాట. తురిమినట్లే వస్తుంది ఇలా చేసినా కూడా. తురుముకోవాలంటే తురుమొచ్చు అలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇలాగ లాస్ట్లో వేయాలండి కొబ్బరి. ముందే కొబ్బరి కూడా ఫ్రై అయ్యేలాగా ముందు వేయకూడదు, లాస్ట్లో. ఇంకొంచెం ఉడకాలనగా కొబ్బరి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా మొత్తం కలిపేసుకోవాలి.
ఇందులో ఇప్పుడు దింపే ముందు కొంచెం కారం వేసుకోవాలండి. అంటే మన కర్రీకి ఎంత కారం సరిపోతుందో అంత వేసుకోవాలి. ఏంటంటే కొబ్బరి తీయగా ఉంటుంది కదండి, తీపి నచ్చని వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా నార్మల్గా వేసుకున్నా కూడా సరిపోతుంది కారము. ఇదంతా చక్కగా కలిపేసుకోవాలి, నీట్గా మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని. ఇంకా ఎక్కువసేపు టైం ఏం పట్టదండి, దింపేసుకోవచ్చు, తొందరగా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీద కూడా ఉంచకూడదన్నమాట. కొబ్బరి వేసిన తర్వాత ఆ కొబ్బరి బాగా అలా ఫ్రై చేసామనుకోండి, కొబ్బరి నూనెలాగా స్మెల్ వస్తుంది కదా, అలా చేయకూడదు అన్నమాట. పచ్చి కొబ్బరి ఇలా ఉంటేనే మనకి టేస్ట్గా అనిపిస్తుంది, దొండకాయల్లో కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ఫంక్షన్లలో కూడా చేస్తూ ఉంటారు, భలే కమ్మగా ఉంటుందండి. మామూలుగా పెళ్ళిళ్ళు అలా ఫంక్షన్లు ఉంటాయి కదండి, అప్పుడు కూడా ఈ కర్రీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ కర్రీ చాలా సింపుల్గా కూడా రెడీ అవుతుందండి, తొందరగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఆ మధ్యలో స్టవ్ మీద పెట్టి చూసుకుంటమే మనకి కొంచెం టైం పడుతుంది తప్ప ఇంకా వేరే టైం ఏమీ పట్టదన్నమాట. వేరే ఉడికించాల్సిన పని అలా కూడా ఏమీ ఉండదు, ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయక్కర్లేదు, తొందరగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా రెడీ అయిపోయింది మన కర్రీ అయితే. ఇంకా